దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి ఒక బయోపిక్ వచ్చింది అయితే ఆయన జీవిత చరిత్ర అనటం కన్నా రాజకీయాల్లో పాదయాత్ర ఆయనకి ఎంత మంచి వెలుగునిచ్చింది ఆయన దేశం కోసం అలాగే ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఏ రకంగా పాటు పడ్డారు అనే కథాంశంతో ఇప్పుడు ఒక బయోపిక్ వచ్చింది అదే మలయాళం సూపర్ స్టార్ నటించిన మమ్ముటి నటించిన యాత్ర సినిమా ఈ అక్కడ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శుక్రవారం రిలీజ్ అయింది అయితే రిలీజ్ అయిన వెంటనే కూడా థియేటర్లో మొత్తం ఫుల్ అయిపోయాయి అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు అల్నాటి రాజా రాజశేఖర్ రెడ్డి యొక్క పాలిటికల్ జీవితం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సుకత చూపించారనడం దీంతో ఎటువంటి ఆశ్చర్యం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా దర్శకుడు కానీ ఈ సినిమా సాంకేతిక నిపుణులు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చు ఇక మమ్మూటిని చూస్తుంటే నిజంగానే రాజశేఖర్ రెడ్డిని చూస్తున్నామా అన్నట్టుగా చూసిన ప్రేక్షకులు ఫీల్ అయ్యారు దీనికి ప్రధానమైన కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మేనరిజమ్స్ని మమ్మూటి ఈజీగా గుర్తుపట్టడం ముఖ్యంగా ఆయన ఎవరికైనా సరే చేయి చూపిస్తున్నప్పుడు ఒక రకంగా ఆయనది మేనరిజమ్స్ ఉంటాయి ఆ మేనరిజమ్స్ చిన్న చిన్నవి కూడా మమ్ముట్టి పెట్టి దానిలో తన డబ్బింగ్ కూడా చెప్పడంతో తన బరువైన కంఠంతో ఆ డబ్బింగ్ చెప్పడంతో అది కాస్త ఈ సినిమా కాస్త సూపర్ ఎలివేట్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా ఎంత బాగుంది అంటే చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కన్నీరు మున్నీరు అయ్యి భావోద్వేగానికి లోనవుతున్నారు కనీసం చూసిన ప్రజలు ఇలా ఉన్నారు అంటే ఇక అరనాటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ పరిస్థితి మనం అందరం అయితే ఇప్పుడు తాజాగా ఒక వార్త నెట్టింట్లో సందడి చేస్తుంది ఏంటది అంటే వైఎస్ జగన్ గారు ఆయన సినిమా ఆయన తండ్రి బయోపిక్ అయిన యాత్ర సినిమా చూసి భావోద్వేగాలకి లోనైనట్టు తెలుస్తుంది నిజానికి ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చూసినట్టయితే చివర ఇక వైఎస్ జగన్ తన తండ్రి గురించి చెప్తూ ఒక స్పీచ్ ఇచ్చిన దాంతో ఈ సినిమా ముగుస్తుంది అయితే ఇంకా అక్కడి నుంచి అంతకు మునుపు నుంచి కూడా వైఎస్ జగన్ తన తండ్రిని తలుచుకుంటూ చాలా తీవ్రంగా భావోద్వేగాలకి లోనైనట్టు తెలుస్తుంది అంతేకాకుండా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఎక్కువగా భావోద్వేగాలకి లోనైనట్టు ఆయన ఆనంద భాజ్పాలి ఈ సినిమా గురించి చెప్పినట్టు పలువురు సమాచారం అయితే ఈ విషయం ఇప్పుడు నెట్ లో ఎక్కువగా సందడి చేస్తోంది ఈ దీని వెనకాల నిజం ఎంత అబద్ధం ఎంత అని మీలో మీరే క్వశ్చన్ వేసుకుంటే మనకి ఒక రాజకీయ నేతగా మాత్రమే తెలిసిన రాజశేఖర్ రెడ్డి గారి చూస్తేనే మనకి కన్నీళ్లు వస్తాయి అలాంటిది సొంత కొడుకు ఆయన జీవితం గురించి ఆయన రాజకీయ రంగస్థలం గురించి చెప్తున్నప్పుడు ఏ కొడుకైనా కన్నీరు రావడం సహజం కాదంటారా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు కనుక ఈ సినిమా చూసినట్టయితే మీ కామెంట్ని కూడా రివ్యూగా మార్చుకోండి ధన్యవాదాలు